हाई फ्रेंड्स वेलकम टू सेशन्स पाकशाला अंदर एला चाला बहुनाजु नैन मटन कुर्मा चूपना वीडियो की वेल मुद्दे फस्ट टाइम ना चैनल चूस्तुन्नारो सब्सक्राइब चेंडी पक्ने बेल आइकन उ दिन टच दिन वाल नेमैते वीडियो पड़ता नोटिफिकेशन्स इक वीडियो की वेदामा पदंडी मुंदुगा मनम मसाला तैयार चेसुकुंदाम। दानि कोसम ओक जार तीसुकोनी अंदुलो 8 జీడిపప్పు గింజలు 1.5 స్పూన్ గసగసాలు 8 ఎండుమిర్చి అల్లం వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి। నేను అల్లం వెల్లుల్లి ప్లేస్ లో 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను। ఇది గ్రైండ్ చేసేటప్పుడు చెక్ చేసుకుంటూ సరిపడ వాటర్ కూడా వేసుకోవాలి, లేదంటే గసగసాలు నలగవన్నమాట। వాటర్ వేసి గ్రైండ్ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసి పక్కకు పెట్టేసుకోవాలి। नेक्स्ट अदे जार लो फ्राइड आनियन्स वेसुकोनी मिक्सी पट्टुकोवाली। फ्राइड आनियन्स कोसम नेनु 2 उल्लिपायलु तीसुकोनी पड़ुगा कट चेसी डीप फ्राई चेसी दान्नि मिक्सीकी वेसानु। नेक्स्ट ओक मिक्सिंग बाउल लोकी मटन नि तीसुकोवाली। मटन लो सरिपड़ा साल्ट, मनं तयारु चेसुकुन्न मसाला पेस्ट, फ्राइड आनियन पेस्ट, वन अंड हाफ स्पून धनिया पौडर, पाव स्पून पसुपु, 3 स्पून पेरुगु, करेपाकु, पुदीना, कोत्तिमीर शुभ्रंगा क्लीन चेसुकोनी चिन्न मुक्कलुगा कट चेसुकोनी वाटिनि कूडा वेसुकोवाली। इवन्नी वेसिन तर्वात ई मटन नी बागा कलुपुकोवाली। पुदीना लेकपोते मटन की टेस्ट असल रादन्नमाट। ई कुर्मालो मेन पेरुगु इंका पुदीना ई विधंगा कलिपिन तर्वात 3 स्पून्स कुकिंग आयिल वेसुकोवाली। ई आयिल कूडा वेसिन तर्वात बागा कलुपुकोनि दीन्नि मनं 1 अवर् नानबेट्टुकोवाली। ई आयिल वेयडं वल्ल लोपल मटन चक्कगा लाक्कोनि మనం ఫ్రై చేసుకునేటప్పుడు బాగా మగ్గుతుందన్నమాట, అందుకనే ఆయిల్ వేసి నానబెట్టుకోవాలి। ఇది నానటం కోసం నేను దీనిపైన క్యాప్ పెట్టేస్తున్నాను। ఇది ఇప్పుడు నానిపోయింది కదండి 1 అవర్। ఇప్పుడు మనం కర్రీ చేసుకుందాం। ఒక బాండి పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలి। ఈ ఆయిల్ లో మటన్ మిశ్రమాన్ని వేసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట। ఆయిల్ మనం చూసుకొని వేసుకోవాలండి, ఎందుకంటే మటన్ లో కూడా మనం ఆయిల్ వేసాం కదా। ఇంకొకటి ఏంటంటే మటన్ ఉడుకుతూ ఉండగా కొంచెం ఆయిల్ బయటికి వస్తూ ఉంటుందండి, అందుకని మనం చెక్ చేసుకొని వేసుకోవాలి। ఈ విధంగా కలుపుకొని 5 టు 7 మినిట్స్ దీన్ని మనం క్యాప్ పెట్టేసి మగ్గనిద్దాం। సెవెన్ మినిట్స్ అయిన తర్వాత చూసారు కదా ఇలాగ ఉడుకుతూ ఉందన్నమాట। దీన్ని మరోసారి కలుపుకోవాలి। కలుపుకొని ఒక 3 మినిట్స్ మగ్గిన తర్వాత 1.5 స్పూన్ గరం మసాలా పౌడర్, 1.5 స్పూన్ కాశ్మీర్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి। గరం మసాలా పౌడర్ నేను ఇంట్లో చేసింది వేస్తున్నానండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు। కాశ్మీర్ చిల్లీ పౌడర్ వచ్చేసి మనకి ఆప్షనల్ అండి, ఒకవేళ అది ఇంట్లో లేకపోతే మామూలు మిర్చి పౌడర్ కూడా వేసుకోవచ్చు అన్నమాట। కలర్ కోసమనే నేను ఇది వేస్తున్నాను। మనం మసాలా తయారు చేసుకున్నప్పుడు ఎండుమిర్చి వేసుకొని చేసాం కదా, అందుకని కారం ఇప్పటివరకు వేయలేదన్నమాట, ఇప్పుడు వేస్తున్నాను। ఒకవేళ మనం చెక్ చేసుకున్నప్పుడు ఆ కారం సరిపోయింది అనుకుంటే కారం ఇంకా స్కిప్ చేసుకోవచ్చు, సరిపోలేదు అనుకుంటేనే వేసుకోండి। ఈ గరం మసాలా మిర్చి పౌడర్ వేసి 5 మినిట్స్ మగ్గిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలండి। వాటర్ వేసిన తర్వాత 12 to 15 మినిట్స్ కర్రీని బాయిల్ అవనివ్వాలి। అదే కుక్కర్ లో అయితే 2 to 3 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుందండి।
నేను మటన్ చిన్న చిన్న ముక్కలు కదా అని చెప్పి బయట ఉడకబెడుతున్నా అన్నమాట లేదంటే మనం కర్రీ డైరెక్ట్గా కుక్కర్లో అయినా వేసేసుకోవచ్చు చూసారు కదండి ఈ 15 మినిట్స్లో కర్రీ చక్కగా ఉడికిపోయిందన్నమాట చూడండి మటన్ కుర్మా రెడీ అయిపోయింది ఈ మటన్ కుర్మా వచ్చేసి చపాతీలోకి దోశల్లోకి రైస్లోకి బిర్యానీలోకి అన్నిటిలోకి చాలా బాగుంటుందండి చూసారు కదండి మన మటన్ కుర్మా రెడీ అయిపోయింది మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది టచ్ చేయండి దానివల్ల నేను ఏమైతే వీడియోస్ పెడతానో వాటి నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్